ఇవాళ ఈ వీడియోలో నేను వేరుశనగల చట్నీ రోటిలో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ చట్నీని ఇవాళ మా అమ్మమ్మ గారు రోట్లో చేశారు. దానికి కావాల్సిన పదార్థాలు జీలకర్ర, పచ్చిమిరపకాయలు, వేరుశనగలు, వెల్లుల్లిపాయలు, ఉప్పు, చింతపండు. చింతపండుని మనం ముందుగానే నానబెట్టుకోవాలి. ముందుగా రుబ్బు రోటిని శుభ్రంగా కడుక్కొని దానికి పిడి అనేది బిగించుకోవాలి. ఈ విధంగా దీనిలో మనం ముందుగా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, అలాగే వెల్లుల్లిపాయలు, ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయల్ని వేరుశనగల్ని ముందుగానే వేపించుకొని పెట్టుకోవాలి. ఇప్పుడుని వీటిని బాగా నలిగేటట్టు రుబ్బుకోవాలి. ఇవి కొంచెం కచ్చాపిచ్చాగా నలగాలి. ఫస్ట్ అయితే ఇప్పుడు పల్లీలు కూడా వేసుకొని రుబ్బుకోవాలి. మనకి చట్నీ అనేది రోటిలో చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేస్తే ఇంత టేస్ట్ అనేది రాదు. ఇప్పుడు దీంట్లో జీలకర్ర కూడా వేసుకొని రుబ్బుకోవాలి. మా అమ్మమ్మ గారికి పచ్చళ్ళన్నీ రుబ్బు రోట్లో రుబ్బితేనే నచ్చుతుంది. అన్నిటిని కూడా ఈ విధంగానే చేస్తారు. ఇప్పుడు దీంట్లో మనం నానబెట్టుకున్న చింతపండును వేసేసుకోవాలి వాటర్తో సహా. నేను తర్వాత కూడా రోటి పచ్చళ్ళు అనేవి ఇంకా పెడతాను. ఈ విధంగా కలుపుకుంటూ రుబ్బుకోవాలి. మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా రుబ్బుకోవచ్చు. కొంచెం పలుకుగా ఉంచుకుంటే పలుకుగా ఉంచుకోవచ్చు, లేకపోతే మెత్తగా కావాలంటే మెత్తగా రుబ్బుకోవాలి. ఇంకొంచెం నీళ్ళు వేసుకుని రుబ్బుకుందాం. నీళ్ళు అనేవి చూసుకుని వేసుకోవాలి. లేకపోతే మరీ పలచగా అయిపోతుంది చట్నీ అనేది. ఇలా ఒక చేతితో గెంటుకుంటూ ఒక చేతితో రుబ్బుకోవాలి. ఇవి వచ్చేసి ఆవాల మొక్కలు అన్నమాట. ఇవి కూడా మా అమ్మమ్మ గారు వేశారు. అవి వచ్చేసి మట్టిలో కాకుండా ఒక బాక్స్లో టిష్యూ పేపర్ పెట్టి ఆవాలు వేశారు. అవి ఆ విధంగా మొక్కలు వచ్చినాయి. ఇదిగో పచ్చడి ఇంకొంచెం నలగాలి. ఇంకొంచెం నలగాలి కాబట్టి ఇంకొంచసేపు రుబ్బుకుందాం. ఇంకొంచసేపు రుబ్బుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ముందుగా పత్రం అనేది క్లీన్ చేసుకోవాలి.
రుబ్బిన చట్నీని ఒక బౌల్లోకి తీసుకుందాం. దీనిలో మనం ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. తాలింపుకి పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి. అవన్నీ వేగిన తర్వాత చట్నీలో కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన రోటీలో చేసిన పల్లీ చట్నీ అనేది రెడీ అయిపోయింది. దీన్ని ఇడ్లీలో కానీ దోశలో కానీ తింటే చాలా బాగుంటుంది.